మీరు చెప్పిన ఇరవై తొమ్మిది రాష్ట్రాల లాంటి స్టేట్ కాదు కాశ్మీర్ అనేది కదా వాదన నేను అంటున్నా ఓకే బార్డర్ స్టేట్ బార్డర్ స్టేట్లు ఏం చేద్దాం మరి ఎట్లా మీరు పరిష్కారం చెప్పండి బార్డర్ యొక్క కాశ్మీర్లో తీవ్రవాదం ఉంది తీవ్రవాదం పోవటానికి ఈ హక్కులన్నీ తీసేస్తే తీవ్రవాదం పోతుందా ఈ హక్కులన్నీ తీసేస్తే తీవ్రవాదం పెరుగుతుంది నేను అంటున్నా తీవ్రవాదం ఎప్పటి నుంచి పెరిగింది ఈ హక్కులు ఉన్నప్పుడు పెరగపోలేదు తీవ్రవాదం లేదు ఈ హక్కులు నీరు కారుస్తున్న కొద్ది తీవ్రవాదండి అంటే జనరల్ జియావుల్ హక్కు పాకిస్తాన్ అయిన తర్వాత రెచ్చగొట్టాడు అని వాడు రెచ్చగొట్టే అవకాశం ఎవరిచ్చారు ఇక్కడ ప్రభుత్వాలు రద్దు చేస్తుంటే ఇష్టం వచ్చినట్టుగా నాయకులను అరెస్టు చేస్తుంటే అసలు ఈ శాసనసభ రద్దు చేసి ఇష్టం వచ్చినట్టుగా పార్లమెంట్ చట్టాలు వర్తిస్తుంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇక్కడ ముఖ్యమంత్రులు మారుస్తే అంజయ్య రాజీవ్ గాంధీ అవమానిస్తే తెలుగు ప్రజల్లో కోపం వస్తున్నాయి కదా రామారావు ముఖ్యమంత్రి అయింది అనా కదా ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క పదకొండు పన్నెండేళ్ళు మినహా మొత్తం మంది ఆ సీమాంధ్ర ముఖ్యమంత్రి ఉన్నందుకే కదా తెలంగాణలో వ్యతిరేకత వచ్చింది తెలంగాణలో ఎందుకు ముఖ్యమంత్రి ఉండదని కోపం ఎక్కడొచ్చింది ఆడకలే కదా పుట్టిన తెలంగాణ ఉద్యమం అందువల్ల ఎక్కడైనా అది బార్డర్ స్టేట్ కనుక నేను అంటున్నది ఏంటంటే స్వయం ప్రతిపత్తి వల్ల తీవ్రవాదం పెరిగితే స్వయం ప్రతిపత్తి రద్దు చేయాలి కానీ స్వయం ప్రతిపత్తి తొలగిస్తే తీవ్రవాదం తగ్గుతుంది అనుకుంటే తొలగించండి కానీ అనుభవము చరిత్ర ఏం చెప్పింది ఈ అటానమీ డైల్యూట్ అవుతున్న కొద్దీ తీవ్రవాదం పెరిగింది మీరు అటానమీ గ్రాఫ్ ఒకటి గీయండి అటానమీ డైల్యూషన్ తీవ్రవాదం పెరగడం అంటే కాంగ్రెస్ చేస్తూ వచ్చింది డైల్యూషన్ ఇదంతా కాంగ్రెస్ చేసింది కదా ఇప్పుడు నేరుగా బీజేపీ రద్దు చేశారు కానీ వాళ్ళు నిన్న అమిత్ షా చెప్పాడు నేను చెప్పడం కాదు మీరు యాభై రెండులో అరవై రెండులో మీరే కదా నేర్పింది ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా చేయాలని అదే మేము చేస్తున్నాం అన్నాడు అమిత్ షా అందువల్ల మనకు అల్టిమేట్గా అందరి అభిప్రాయం ఒకటే కాశ్మీర్లో తీవ్రవాదం ఉండద్దు అందరి అభిప్రాయం ఒకటే కాశ్మీర్లో శాంతి ఉండాలి అందరి అభిప్రాయం ఒకటే కాశ్మీర్లో భారతదేశంలో సంపూర్ణంగా విలీనం కావాలి ఇది అందులో డిస్ప్యూట్ లేదు కదా ఇది ఎలా ఉండాలన్న దగ్గరే డిస్ప్యూట్ ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా వారికి ప్రత్యేక హక్కులు ఇస్తే ఉంటుందా అసలు మొత్తానికి తొలగిస్తే ఉంటుందా ఇది ఒకటే కదా క్వశ్చన్ మొత్తానికి తొలగిస్తే ఉంటుందని తొలగించారు నిజంగా బాగైందనుకోండి ఆహ్వానిద్దామని అంటున్నాను నేను అనుభవంలో తేలాలి మనం ఇప్పుడు చెప్తే తెలియదు కదా ఒక ఐదేళ్ళకో పదేళ్లకో కాశ్మీర్లో మొత్తం టెర్రరిజం పోయి కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉండి ఇంటిగ్రేట్ అయిపోతే కాశ్మీర్లో ఇంటిగ్రేట్ అయితే నేనే చెప్తున్నా కదా ఐదేళ్ల కింద నేను పొరపాటున అనుకున్నాను నా అంచనా తప్పు మోడీ చేసింది రైట్ అందాం సింపుల్ కదా పెద్ద నోట్లు రద్దప్పుడు ఇలాగే అన్నారు నాలాంటి వాడు ఇది నష్టము అంటే మీరు నల్లధనం ఉన్నది నీకు నీ బ్లాక్ మనీ ఉన్నది మీకు బ్లాక్ మనీ ఉన్నోడే దీన్ని వ్యతిరేకిస్తున్నాను అన్నారు తర్వాత ఏమైంది అందరూ తిరుతున్నారు కదా బ్లాక్ మనీ ఒక నయాపాయ ఇంతవరకు పట్టుకోలేదని అనగదా అందువల్ల కొన్ని ఎమోషనల్గా ఉన్నప్పుడు మనం చెప్తే అర్థం కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీనివల్ల తీవ్రవాదం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వల్ల తీవ్రవాదం బలపడుతుంది వేర్పాటువాదం బలపడుతుంది పాకిస్తాన్ దుర్మార్గం బలపడుతుంది అని నా భయం ఈ భయం ఉండడం కూడా దేశద్రోహమా అంటున్నా అయ్యా నా కాశ్మీర్ నాతో ఉండకుండా పోతుందేమో నాకు భయం నీ భయం ఉన్నది నువ్వు దేశద్రోహ అంటే అంటే మరి భయం ఉండొద్దా నేను అంటున్నది అందువల్ల కాశ్మీర్ దీనికి ఇట్లా ఇలా మాట్లాడితే కాశ్మీర్ అంతర్భాగం కాదా ఎవరన్నారే కాశ్మీర్ అంతర్భాగం అని వందల సార్లు చెప్తున్నా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగము ఇది భారతదేశంలో కాశ్మీర్ను భారతదేశమే నిర్ణయిస్తుంది ఇమ్రాన్ ఖాన్ ఓ మాట మాట్లాడితే పొద్దున్నే నేను వీడియో పెట్టినా చూడండి వాడేవాడు చెప్పడానికి మాకని మా మోడీ తప్పు చేసిందా రైట్ చేసిందా మేము తెలుసుకుంటాం మధ్యలో ఇమ్రాన్ ఖాన్ ఎవడు కాశ్మీర్ మా మా దేశంలో ఒక భూభాగము అక్కడ రాష్ట్రం ఉండాలా కేంద్రపాలిత ప్రాంతం ఉండాలా మా అమిత్ షా నిర్ణయించుకుంటారు మా పార్లమెంట్ నిర్ణయిస్తారు మధ్యలో ఇమ్రాన్ ఖాన్ ఎవడన్నా నేను అందువల్ల ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పేది కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగము కాశ్మీర్ భారత్లో విలీనము సంపూర్ణము శాశ్వతము మార్చటానికి వీలు లేదు మిగిలిందొక్కటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి మన దేశంలోకి తీసుకురావాలి తీసుకురావాలి కదా నూట పదకొండు అసెంబ్లీ అందులోనే ఉన్నాయి అంతే కదా ఆక్రమిత ప్రాంతంలో మళ్ళీ కొంతమంది తెలుగులో గుట్టనిపిస్తే ఇంగ్లీష్లో పెడతాం కాశ్మీర్ అక్సెషన్ టు ఇండియా ఈజ్ పర్మనెంట్ ఇర్రివర్సబుల్ ఫైనల్ కంప్లీట్ ఫైనల్ పాకిస్తాన్ ఈజ్ ఏ హండ్రెడ్ పర్సెంట్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ రెఫరెండమ్ టు డిసైడ్ దిస్ ద ఓన్లీ అన్ఫినిష్డ్ ఎజెండా ఈజ్ రిక్లెయిమింగ్ ద పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ అయితే ఇది ఎలా చేయాలి ఇక్కడ వరకు అందరికి డిస్ప్యూట్ లేదు ఎవరికి డిస్ప్యూట్ లేదు ఎవరన్నా ఎవరు ఉంటే ఉండొచ్చు కొంతమంది కానీ మనకేది ఎవరికి లేదు ఇక ఇది జరగాలంటే ఎట్లా అక్కడే ఒక డిస్ప్యూట్ కాశ్మీర్ ప్రజలకు వాళ్ళ జీవితాలని వాళ్ళు నిర్ణయించుకునే కొన్ని అధికారాలు మన రాజ్యాంగానికి లోబడి మన సార్వభౌమాధికారానికి లోబడి ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా ఇద్దాం ఏదైతే మనకు ప్రమాదకరం అనుకుందామో ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇచ్చి దాన్ని తొలగి మనం పార్లమెంట్ చట్టాలు వర్తించవచ్చు ఇది నేననేది కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తాం వంద మందికి మిలిటరీ పెడతాం పెట్టి కాశ్మీర్ని కాపాడుకుందామంటే దానివల్ల మిలిటరీ ఎక్స్పెండిచర్ పెరుగుతుందో తగ్గుతో తేలుతుంది కదా